హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలకు సంబంధించి సంక్షేమ పథకాలు ఏ పథకాల ద్వారా అమౌంట్ వేస్తున్నారు అనే దానికి సంబంధించి ఈ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రతి నెలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్ఫేర్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తుంది కదా అందులో భాగంగా ఏ స్కీమ్స్ ద్వారా ఇస్తున్నారని మనం ప్రతి నెల కూడా మనం అప్డేట్ అయితే ఇచ్చుకుంటున్నాం మన ఛానల్లోని ఈరోజు అక్టోబర్ నెలకు ఈ వీడియోలో అక్టోబర్ నెలకు సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక లైక్ చేయడం చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సంక్షేమ జగనన్న సంక్షేమ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అన్నమాట ఇది ఇక ఈ సంవత్సరంలో అక్టోబర్ నెలకు సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్టోబర్ నెలలో రైతు భరోసా రెండో విడత అమౌంట్ అయితే వేయనున్నది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా రెండో విడతలో రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు కేంద్ర ప్రభుత్వం కలిపి నాలుగు వేలు అయితే వేస్తుంది అనమాట ఇది అక్టోబర్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లోపు అయితే వేస్తారు ఇప్పుడును ఇక జగనన్న చేదోడు చూసుకున్నట్లయితే టైలర్లకు నాయి బ్రాహ్మణులకు వీరికి ఆర్థిక సాయం అనమాట రజకులకును పదివేలు ఆర్థిక సాయం చేస్తున్నారు కదా దానికి సంబంధించి అక్టోబర్లోనే వేయడం జరుగుతుంది పదిహేడో తారీఖు ఈ టైంలో వేస్తారు దీన్ని ఇక జగనన్న తోడు ఏదైతే చిరు వ్యాపారులకు పదివేల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారో ఆ జగనన్న తోడు ద్వారా కూడా అది కూడా అక్టోబర్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా డోక్రా రుణమాఫీకి సంబంధించి ఇక్కడ సెప్టెంబర్లో వేస్తా ఉన్నారు కానీ అది పోస్ట్ పోన్ అయితే అవకాశాలు ఉన్నాయి అన్నమాట బాగా ఎందుకంటే ఇప్పుడు కొంచెం డేట్ ప్రకటించలేదు దాన్ని కూడా అక్టోబర్లోనే వేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా నాలుగు పథకాలు ఈ నాలుగు పథకాల ద్వారా అక్టోబర్లో ఇక్కడ రేషన్ కార్డు ఉన్న అందరికి కూడా ఆంధ్రప్రదేశ్లో అందించనున్నారన్నమాట సో చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి